ఫ్రెండ్స్ ప్రైజ్ లార్డ్ బాగున్నారా ఈరోజు మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము గణపరుస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ వీ ప్రైజ్ గాడ్ ఎవ్రీ డే బట్ టుడే ఈజ్ అ స్పెషల్ డే 21 ఇయర్స్ బ్యాక్ April 7, 2001 మా తండ్రి గారు హార్ట్ అటాక్తో సఫర్ అవుతున్నప్పుడు డాక్టర్ కేవలం 4 గంటలు మాత్రమే టైం ఇచ్చాడు కానీ ఈ రోజున పరలోకపు తండ్రి 21 సంవత్సరాలు తండ్రి గారిని బ్రతికించి సజీవ లెక్కలో ఉంచారు అందును బట్టి మేము ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాం అండ్ నాట్ ఓన్లీ దాట్ ఆ పర్టికులర్ టైంలో నేను దేవుని సేవకు సమర్పించుకోవడం 2001 April 7 ఉదయకాలం నేను సంపూర్ణ సేవకు నన్ను నేను సమర్పించుకున్న సమయం అది నేటికి సరిగ్గా 21 సంవత్సరాలు సో ఈ సంవత్సరాలన్నింటిలో కూడా దేవుడు తన పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటూ మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన ప్రేమను ఆయన రుజువు చేస్తూ అనేక మంది మధ్య సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టాడు అందును బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం ఈరోజు మేము అందరం ఫ్యామిలీ టైం కలిగి ఉన్నాం చాలా చక్కని సమయాన్ని మార్నింగ్ నుంచి దేవుడు మాకు అనుగ్రహించారు సో మా ప్రియమైన బావు గారు క్యాలిబ్ గారు అండ్ దెన్ షకీనా గ్లోరీ అక్క హైదరాబాద్ నుండి మా మధ్యకి వచ్చారు అండ్ దెన్ మేము మా కుటుంబాలతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాం పాల్ గారు నిస్సి గారు మిస్ అయ్యారు వాళ్ళు విజయవాడ మీటింగ్స్లో బిజీగా ఉన్నారు లేదంటే వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు సో ఈ సమయాన్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ దేవుని సేవకులుగా మీకు ఒక మాట చెబుతున్నా అదేంటంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ వీ షుడ్ బిలీవ్ గాడ్స్ రిపోర్ట్ దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని మనం నమ్మాలి మనుషులు వైద్యులు చాలా విషయాలు చాలాసార్లు చెబుతూ ఉంటారు అయితే దేవుడు ఏం చెబుతున్నాడో గమనించగలిగితే ప్రభు కృపలో వర్ధిల్లుతాం వీ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ అవర్ గాడ్ ఈజ్ మిరకల్ వర్కింగ్ గాడ్ అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం మా కుటుంబంతో కలిసి మీలో చాలామంది ఆనందిస్తున్నారు మా కోసం బలమైన ప్రార్థనలు చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ వండర్ఫుల్ మినిస్ట్రీ వన్స్ అగైన్ ప్రైజ్ ద లార్డ్ తండ్రి గారు కొన్ని మాటలు మాట్లాడతారు అవి కూడా విందాం దేవుని మహిమపరుద్దాం ప్రైజ్ ద లార్డ్ మరణమును తప్పించుట యెహోవా వశం 2001 April 7 నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆ టైంలో డాక్టర్ అయితే ఫ్యూ అవర్స్ టైం ఇచ్చారు మరి అయితే ప్రభు మరి ఇన్ని సంవత్సరాలు కూడా కాపాడి తన కృపను అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు ఇంకా దేవుని సేవ అధికంగా చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు అంత మాత్రమే కాకుండా దావీదు భక్తుడు ఒక మాట చెప్పారు ఆ కీర్తన 116:8 ఏం చెప్పారంటే దేవా మరి మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదమును తప్పించి ఉన్నావని దావీదు గారు దేవుని స్తుతించారు అవును ప్రజారా ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అంటే నీ జీవితంలో కూడా ఆయన తప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆదరణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మరి పాదముదను కూడా తప్పించి అడుగులు జారిపోకుండా స్థిరపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం మా కుటుంబం పక్షంగా ప్రభు ఇన్ని సంవత్సరాలు మరి గొప్ప కార్యాలు చేసుకుంటూ ఆయన సేవలో ఇంకా మేము ముందుకు నడిపిస్తూ పక్షిరాజు యవనం వదిలి మరి యవనాన్ని కృతజ్ఞతగా చేస్తూ మరి నూతన పరుస్తూ ఆయన సేవలో ముందుకు నడిపిస్తున్నందుకు మేము ప్రభునకు వందనస్తుతం అయి ఉన్నాము ఆశ్చర్యకరంగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మినిస్ట్రీ పరిచర్య అంతట్లో ప్రభు సహాయం చేస్తూ ఈ యొక్క మాటలు చెప్పడానికి ప్రభు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమేన్ 7 మార్నింగ్ 5 గంటలకి మాస్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది మరి అది హార్ట్ అటాక్ అని మాకు తెలియదు కానీ ఎడం చేయి నొప్పి వస్తుంది అని చెమటలు పట్టేసి మనిషి కిందకు పడిపోయినప్పుడు వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం డాక్టర్ అయితే మరి చాలా సివియర్గా చెప్పారు 4 గంటలు టైం ఇచ్చారు డాక్టరు అయితే ఆయన ఇచ్చిన టైంలోనే పెద్ద వామిటింగ్ అయిపోయింది రెడ్ కలర్లో ఇంకా హార్ట్ అంతా కదిలిపోయింది ఇంకా మనిషి ఇంకేమై అయిపోయారనుకుని మేము చాలా బాధపడుతున్న సమయంలో దేవుడు ఆశ్చర్యంగా ఆయన బ్రతికించి స్వస్థపరిచారు మరి తర్వాత చాలా ప్రాసెస్ జరిగింది కానీ ఆయన సజీవునిగా ప్రభు ఉంచాడు మా అమ్మాయి అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది మా పెద్ద అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాల్బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే వీరు బయటికి వెళ్ళి ఏది తీసుకురావడం తెలియదు ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పటికి లేవు ప్రభువా ఈ బిడ్డలు ఎలా పెద్దవాళ్ళు అవుతారు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి
దేవుడు కాపాడి భద్రపరిచారు. ఇప్పుడు నా బిడ్డలు ముగ్గురికి వివాహాలు అయినాయి, ముగ్గురికి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. వారి భవిష్యత్తులో వారు స్థిరపడ్డారు. ఇంతవరకు తండ్రిని, కుమారులను, కుమార్తెను దేవుడు భద్రపరిచి నాకు 7 మనవల్ని ఇచ్చాడు దేవుడు. క్షేమకరమైనటువంటి కుటుంబంగా మరి అందరూ దేవుని సంఘములో పరిచారకులంగా దేవుని కృపలో వర్ధిల్లుచు ఈరోజు ఈ ఆనందకరమైన పరిస్థితుల్లో మేము ఉండడానికి కేవలము దేవుడిచ్చిన కృపని దేవుని స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభాలు. మరి జోసెఫ్ అంకుల్ విషయంలో దేవుడు చేసిన కార్యం నిజంగా కుటుంబానికి ఎంతో దీవెనకరంగా, అంతేకాదు సంఘానికి ఎంతో దీవెనకరంగా దేవుడు సజీవునిగా ఉంచినందుకు నేనెంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. గత 21 డాక్టర్ చెప్పిన మాటకు భిన్నంగా దేవుడు తన దాసుల్ని నిలబెట్టుకొని ఈనాడు అనేక మంది యవనస్తుల జీవితాలని, సేవకుల జీవితాలని, కుటుంబాన్ని, సంఘాన్ని బలపరచడానికి, ఉజ్జీవింపజేయటానికి, దేవుని మాటలతో వారిని నడిపించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా అలాగే డాక్టర్ జాన్ వెస్లీ గారు వారి పరిచర్యలో వారు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవటానికి ఈ అవకాశము ద్వారా ఇద్దరు గొప్ప సేవకులుగా అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి వారిని నిలబెట్టుకొని వాడుకుంటున్న విధానం బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి వారితో వారి కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఉన్నందుకు నిజంగా నేను ప్రభుని ఘనపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించింది గాక. ప్రైజ్ ది లార్డ్. 103 కీర్తన 1-2 వచనాల ప్రకారం, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని ప్రభు చెప్పిన రీతిగా మరి మా కుటుంబంలో దేవుడు అనేకమైన మేలులు చేశారు. మరి ఇన్నని మేము చెప్పలేం, కానీ మరి 7 జరిగిన మేలు మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. ఎందుకంటే అప్పుడప్పుడే మేము యవనంలోకి ప్రవేశించి దేవుని సేవ విషయంలో ఒక అవగాహన పొందుతున్న దినాలు అవి. మరి మా నాన్నగారు దేవుని పరిచర్య కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని మరి ఎన్ని కష్టాలు అనుభవించారో మాకు తెలుసు. మరి ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నోసార్లు ప్రభు పరిచర్య కొరకు మరి ఎన్నో కష్టాలు అనుభవించిన పరిస్థితుల్లో దేవుడు ఆయన నడిపించుకుంటూ తోడుగా ఉంటూ వచ్చారు. అయితే తన శరీరం మీద సాతానుడు దాడి చేసినప్పుడు మరి మేమందరం కూడా చాలా మరి కృంగిపోయిన సందర్భం అది, ఎటుపోవాలో తెలియని పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు డాక్టర్లు చెప్పిన మాటలను బట్టి అయితే మరి ఈరోజు మా కుటుంబం ఎలా ఉండేదో, కానీ దేవుడే మరి ఆ సమయంలో మమ్మల్ని ఆదుకొని మా తండ్రి గారిని బ్రతికించడం, అంత మాత్రమే కాదు మరి జ్యేష్ఠ కుమారుడైన జాన్ వెస్లీ గారిని దేవుడు పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకోవడం, నిలబెట్టుకోవడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే దేవుని సంకల్పం ఎంత గొప్పదో అనిపిస్తుంది. నిజంగా ఆయన సేవ కొరకు పిలువబడిన వారిని, తన చిత్తము చొప్పున ఏర్పరచబడిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు అని చెప్పడానికి మా కుటుంబం, మా తండ్రి గారి పరిచర్య, మా తండ్రి గారి జీవితం నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు ఆయన ఏర్పరచుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భయపడక్కర్లేదు, నేను మీకు తోడుగా ఉన్నానని ఆయన నోటి మాటే కాదు క్రియల ద్వారా కూడా నిరూపించారు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు బ్రతికించడం, మరి జాన్ వెస్లీ గారిని సేవకు పిలుచుకోవడం, ఈరోజు 21 కాలంలో దేవుడు ఎన్ని అద్భుతాలు ఈ పరిచర్యలో జరిగించుకుంటూ వచ్చారో, ఎన్ని ఆత్మల్ని దేవుడు సంపాదించారో, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవర్షిప్ సెంటర్ పరిచర్ని ఎంత ఆశీర్వదించారో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కన్నుల ముందు ఇది సాక్ష్యార్థంగా ఉంది. మరి మా ముగ్గురిని కూడా దేవుని సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. వారి మాదిరి జీవితమే మమ్మల్ని ఈరోజు నిలబెట్టిందని చెప్పచ్చు నేను. మరి ఆ రోజు గాఢాంధకారంలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చారు. మా కుటుంబాలని దీవెనకరంగా దేవుడు చేశాడు. అందుని బట్టి మేము ఎంతో దేవుని స్తుతిస్తున్నాం. మరి ఆ దినాన్ని మేము మర్చిపోలేము. దైవజనరాలైన మా అమ్మమ్మగారితో కూడా ప్రభు మాట్లాడారు 7 మర్చిపోవద్దు అని. అందుని బట్టే ఈ రోజుని మేము మా కుటుంబంలో ఒక ప్రత్యేకమైన దినంగా గుర్తిస్తూ ఉంటాము. అందువల్ల మేము కూడా కుటుంబంగా మా తల్లిదండ్రులతో, సహోదరుని కుటుంబంతో ఉండడానికి హైదరాబాద్ నుండి వచ్చాం. మరి ఈ సాక్ష్యాన్ని మీ అందరికీ అందించడానికి ప్రభు మాకు మంచి సందర్భాన్ని ఇచ్చారు. మేమందరం కుటుంబంగా ఒక ప్రాంతంలో చేరి స్తుతించాము, ప్రభువును ఆరాధించాము. మరి మరొక్కసారి సాక్ష్యాన్ని మేము ముందు పెడుతున్నాం. ఇంత గొప్ప కార్యం మా జీవితంలో చేసి మమ్మల్ని దేవుడు అనాథలుగా చేయకుండా ఆశీర్వాదకరంగా ఉంచినందుకు ఎన్ని వందనాలు ప్రభువుకి చెల్లించినా మా రుణం తీరదు. అయితే మేము ఇంకా దేవుడు మాకు ఇచ్చిన సమయం కొలది, బలం కొలది, అవకాశాల కొలది ప్రభు కొరకు జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురని దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా దేవుడు మా కుటుంబంలో చేసిన ఘనమైన అద్భుతాన్ని బట్టి ఆయన మేలును బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మా అందరికీ ఈరోజు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. 91వ కీర్తనలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదును, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతని విడిపిస్తాను, అతని గణపరుస్తాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అన్న శ్రేష్టమైన వాగ్దానము మా మావయ్య గారైన అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారి జీవితంలో దేవుడు అక్షరాల నెరవేర్చాడు. 21 సంవత్సరాల క్రితము ఇదే రోజున మరణ పడక మీద నుండి ఆయన సేవకుని దాసుని లేవనెత్తి నేటి వరకు మంచి ఆరోగ్యముతో యవ్వన బలముతో దేవుడు తన కృపలో భద్రపరుస్తూ మా అందరికీ మా కుటుంబానికి ఒక పునాదిగా, మా పరిచర్యకు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్యలన్నిటికీ ఒక ఫౌండేషన్గా, అలాగే అనేక మంది సంఘాలకు అనేక మంది సేవకులను తీర్చిదిద్దే ఒక గొప్ప దైవజనిగా దేవుడు మా మావయ్య గారు ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి ఈ తరంలో దేవుడు నిలబెట్టిన ఒక గొప్ప సాక్షి, ఒక గొప్ప దైవజనుడు అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు. మరి వారి కుటుంబంలో మరి కోడలుగా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి నేను ఎప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. వారు కేవలం మంచి అద్భుతమైన వాక్యం చెప్పే దైవజనులు మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని తమ జీవితంలో కూడా అక్షరాల పాటించేవారండి, విశ్వాసంతో జీవించే దైవజనులు. సో వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే నా భర్త గారైన జాన్ వెస్లీ గారు ఇదే రోజున సేవకు సమర్పించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఒకవేళ ఈ శ్రమే గనక రాకపోయింటే బహుశా దైవజనుడు సంపూర్ణ పరిచర్య కొరకు తన జీవితాన్ని అప్పగించుకునేవారు కాదేమో. ఈ గొప్ప శ్రమ మరి మా కుటుంబానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా దేవుడు నిలబెట్టి ఈనాడు నేటి తరానికి ఒక దీవెనకరంగా మరి మా వదిన గారు షకిన గ్లోరీ గారు, అలాగే కాలేబన్నను, అలాగే జాన్ వెస్లీ గారు, నేను, పాలిమాన్యుయల్ గారు, నిస్సి పాల్ గారు, అత్తమ్మ, మావయ్య, మేమందరం కలిసి కుటుంబాలుగా మా బిడ్డలతో కలిసి దేవుని సేవలో కొనసాగడానికి దేవుడు చూపుతున్న మహా అద్భుతమైన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మీరు కూడా మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ తరములో ప్రభు కొరకు అనేక మంది ఆత్మలను సంపాదించాలని, నిత్యము నిలిచిపోయే ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ లోకంలో మరి మేము సంపాదించుకొని అనేక మందిని దేవుని కొరకు ప్రభావితం చేయాలని మీరు కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి దేవుడు చేసిన అద్భుతమైన మేలును బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇప్పటి వరకు బ్లెస్సీ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. బ్లెస్సీ గారిని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. 9 ఇయర్స్ కదా మన వివాహం జరిగి. సో ఈ 9 ఇయర్స్లో మీ మావయ్య గారిలో నువ్వు గమనించిన కొన్ని మంచి క్వాలిటీస్? మావయ్య చాలా, హీజ్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. అసలు కాంప్రమైజ్ అవ్వరు. వంకర టింకర్గా ఎవరున్నా సరే సెట్ చేసి పడేస్తారు. వాళ్ళ వయసు ఏమైనా సరే ఏదైనా సరే అసలు కాంప్రమైజ్ అవ్వరు. అది నాకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే దైవజనంలో ఉండాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ లక్షణం. తర్వాత మనుషుల్ని ఎప్పుడు పొగడరు. దేవుణ్ణి గణపరిచే వ్యక్తి, మనుషుల మెప్పు కొరకు ఏ పని కూడా చేయరు. అన్కాంప్రమైజింగ్ వర్డ్ ఎలా ప్రకటిస్తారు, అన్కాంప్రమైజింగ్ లైఫ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఎవరు రెడీ బ్యాటరీలా ఉంటారు. సో మనమైనా కొన్నిసార్లు అలసిపోతుంటాం, కానీ మావయ్య అసలు అలసిపోరు. నిజంగా ఈ తరానికి ఒక ఇన్స్పిరేషన్ మావయ్య ఖచ్చితంగా. ఎన్నో గంటలు మరి రోజులో విశ్రాంతి తీసుకునే తక్కువ, కానీ ఎక్కువ గంటలు సేవలోనే అనేక మంది కాల్స్ చేస్తూ ఉంటారు, గృహాలు దర్శిస్తూ ఉంటారు, చాలా మీటింగ్స్ పెడుతూ ఉంటారు. సో మావయ్యని బట్టి, అలాగే మావయ్యని బలపరిచిన దేవుని బట్టి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ మావయ్య గారు మీ అత్తమ్మ గారిని ఎలా ప్రేమిస్తారు? మావయ్య ఒక బెస్ట్ హస్బెండ్ అవార్డు మావయ్యకి ఇచ్చేయచ్చు, ఎందుకంటే అత్తమ్మ ప్రతి విషయం పట్టించుకుంటారు. అత్తమ్మ ప్రయాణం అయితే అన్నీ సర్దుకున్నారా లేదా మావయ్య చూసుకుంటారు, టైం టు టైం మెడిసిన్స్ ఇస్తారు. అత్తమ్మ హెల్త్ విషయం అత్తమ్మ పట్టించుకోకపోయినా మావయ్య చాలా ఎక్కువ పట్టించుకుంటారు. సో నిజంగా చాలా చాలా ప్రేమిస్తారు. చాలా అంటే ఎంత క్రమశిక్షణగా ఉంటారో అంత ఓర్పు, అంత సహనము, అంత ప్రేమ. అత్తమ్మనే చాలా ప్రేమిస్తారు. అట్లానే ఇంట్లో అందరినీ కూడా అలాగే ప్రేమిస్తారు. కూతుర్ని ప్రేమిస్తారు, కోడళ్ళని ప్రేమిస్తారు, అల్లుడు గారిని ప్రేమిస్తారు, కుమారులను ప్రేమిస్తారు, ఇంట్లో పరిచర్య చేసే పిల్లల్ని ప్రేమిస్తారు, సంఘ బిడ్డల్ని ప్రేమిస్తారు. సో ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమ చాలా ఎక్కువగా మావయ్యలో చూస్తూ ఉంటాను. కాలిబ్ గారు మీరు చెప్పండి, వాట్ ఆర్ ది గుడ్ క్వాలిటీస్ దట్ యు అబ్జర్వ్ ఇన్ యువర్ మావయ్య గారు? దేవుని కొరకు విరామం లేకుండా పరిచర్య చేయటం నేను అంకుల్లో చూశాను. మరి నేటి దినాలకి
గొప్ప దైవజనుడు. మరి అనేక మందికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మరి నిర్విరామంగా దేవుని కొరకు పరిచర్య చేయటం. నేను ఈ మధ్య గడిచిన దినాల అంకులు ఒక మాట అన్నారు, నేను నా జీవితాన్ని పునర్ప్రతిష్ఠించుకున్నాను దేవుని కొరకు అని. అలా ప్రతి సమయంలో తను తాను ప్రతిష్ఠించుకుంటూ దేవుని కొరకు విరామం లేకుండా వాడబట్టం మాలాంటి వారికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉందని నేను స్పష్టంగా చెప్పగలను. ఆత్మీయ తల్లిగారిని అడుగుదాం, వారు ఏం చెప్తారో చూద్దాం. తన భర్త గారి నిమిత్తం తల్లిగారు చెప్పే విషయం విందాం. దేవుని మహా ఉచితమైన కృప చొప్పున దేవుడు ఏర్పరచబడిన భర్తను ప్రభువు నాకు ఇచ్చారు. ఆయనలో ఒక మంచిది ఏంటంటే అన్ని విషయాల్లో కూడా పట్టించుకుంటారు. నేను తినేది కూడా పట్టించుకొని కొంచెం కొంచెమే తినాలా, టాబ్లెట్లు వేసుకోవాలా, అవి కూడా ఆయనే కొనుక్కొస్తారు. మరి అన్నీ ఆయనే బాధ్యతగా చేస్తూ ఉంటారు. అందుకే నేను కూడా ఇలా క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాను. దేవుడు నా ఎడల ఆయనకిచ్చిన బాధ్యత ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరంలో. ఆమేన్. మా కుటుంబంలో ఒక అద్భుతమైన కుమార్తెగా ఉన్న షకీనా గ్లోరీ గారు తన తండ్రి గురించి ఏం చెప్తారో విందాం ఒక మాటలో. ప్రభువు తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి నీకు నేను ఇచ్చిన గిఫ్ట్లలో అత్యుత్తమైన గిఫ్ట్ ఏంటి అని నన్ను అడిగితే నేను ఫస్ట్ ప్లేస్ మా డాడీకి ఇస్తాను. ఎందుకంటే మరి అద్భుతమైనటువంటి తండ్రిగా నేను ప్రారంభంలో నా బాల్యంలో నా యవ్వనంలో మరి మా నాన్నగారి పెంపకం ద్వారా నేను కొంచెం బాధపడేదాన్ని, కానీ ఆ ఫలితం నేను ఈరోజు అనుభవిస్తున్నాను. నన్ను క్రమశిక్షణలో పెంచిన విధానం, పద్ధతిలో పెంచిన విధానంతో పాటు ప్రేమతో పెంచిన విధానం చాలా గొప్పది. మరి నాకు అనిపిస్తుంది నాలాంటి తండ్రి అందరి కూతుర్లకి ఉంటేనా, మరి ఇలా దేవుని సేవలో వారిని స్థిరపరిచి అనేక ఆత్మల కొరకు ప్రార్థించేవారిగా మరి అందించగలరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రార్థించే విషయంలో, పరిశుద్ధత కలిగి జీవించే విషయంలో, ఈరోజుకి కూడా క్రమశిక్షణ కలిగి జీవించే విషయంలో, సమయపాలన విషయంలో, కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఆ విషయాల్లో కూడా మాకు ఇంకా నేర్పిస్తూనే ఉంటారు, మమ్మల్ని బలపరుస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఫోన్ చేయడానికి నేను మర్చిపోయినా, నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఫోన్ చేయడం నేను మర్చిపోయినా మా నాన్నగారు నన్ను మర్చిపోరు. ఏ రోజుకి ఆ రోజు ఫోన్ చేసి మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉంటారు. అన్ని విషయాలు, కుమారులను ఎలా చూడాలో, కుమార్తెను ఎలా చూడాలో, కోడళ్ళని, అల్లుణ్ణి, మనవల్ని, సంఘాన్ని అందరినీ పట్టించుకునే మరి మంచి తండ్రిని ఒక గిఫ్ట్ మా జీవితంలో దేవుడు ఇచ్చాడని నేను చెప్పగలను. క్వాలిటీని మాకు అందించాలని చూస్తారు. మరి అన్ని విషయాల్లో మమ్మల్ని ఎంత చక్కగా నడిపించి బలపరిచిన మా తండ్రికి మరి కొన్నిసార్లు మేము ఆయనకి రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలీదు. కానీ నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు అధికమైన సంతోషం లేదు. యోహాన్ అన్నట్టుగా మా నాన్నగారికి మేము అదే బహుమానంగా ఇవ్వాలనుకుంటాం. ప్రభు కొరకు మేము మంచి సాక్షులుగా, నమ్మకమైన వ్యక్తులుగా ఉంటే ఆయన సంతోషిస్తారన్న ఉద్దేశం మాలో ఉంది. మరి పరమ తండ్రికి ఈ తండ్రిని ఇచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ ఫర్ బీయింగ్ ఏ గుడ్ ఫాదర్ ఫర్ అస్. చాలా మంచి విషయాలు తండ్రి గారి గురించి విన్నాం. యస్, ఒక ఉత్తమమైన తండ్రిగా ఉండడం అనేది గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప కృప. అలాంటి దావిజన్ని మన ఆత్మీయ తండ్రిగాను మరియు మా శారీరక తండ్రిగా కలిగి ఉండడం మాకు కూడా చాలా సంతోషం. వారిని బట్టి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. మీ అందరికీ కూడా ప్రభు పేరట కృతజ్ఞతలు. మా కుటుంబ ఆనందంలో మీరు కూడా పాలిభాగస్తులై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ముగిద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా కుటుంబంలో నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆశ్చర్యకార్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయనని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినట్టుగా, మీరు మా జీవితాల్లో నిన్ను అంగీకరించిన వారి జీవితాల్లో చేసిన గొప్ప మేళ్ళను బట్టి, ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు మా ప్రియుల జీవితాల్లో కూడా అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఘనత మహిమ నీకే చెల్లిస్తూ, యేసయ్య నామం పేరిట అడిగి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనిచ్చని సహవాసము, ఆశీర్వాదము ఈ యొక్క సమయంలో కూడా వచ్చినటువంటి ఈ బిడ్డలందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ అస్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమేన్.